కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు రానప్పుడు, ఉద్యోగం కోసం ప్రార్థన చేశావు జవాబు రాలా, ఈ వారంలో ఇంటర్వ్యూ ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాను, ఖచ్చితంగా నాకు జాయినింగ్ ఆర్డర్స్ వచ్చేస్తాయి, ప్రార్థన చేశావు జవాబు రాలా, ఈ నెల ఖచ్చితంగా నేను గర్భఫలాన్ని పొందుకోవడానికి సూచనను నేను చూస్తాను, ఖచ్చితంగా ఒక శుభవార్త వింటాను అని ఆశపడ్డావు, కానీ శుభవార్త విన్లా, ఎటువంటి సూచన కనిపించలా, ప్రమోషన్ వస్తుందనో, వివాహము కుదిరింది సెటిల్ అయింది చూసుకుని వెళ్ళిన వాళ్ళు ఓకే అన్నారనేటటువంటి కబురు వస్తుందనో, ఇంటర్వ్యూకి వెళ్ళావు సెలెక్ట్ అయ్యావు, జాయినింగ్ ఇంకా కాలేదు జాయిన్ ఆర్డర్స్ వస్తాయనో, వ్యాపారంలో పెట్టుబడి పెట్టావు, ఇవ్వవలసిన వాళ్ళు ఇస్తాము ఇస్తానంటున్నారు, ఇదిగో మండే కళ్ళ ఇచ్చేస్తామని అంటే ప్రార్థన చేశావు ప్రభు మండే కళ్ళ ఇస్తానంటున్నారు, దయచేసి కనికరించు ప్రభు, కరుణించు కరుణించు అంటున్నావు, ఏం చేశాడు ఆయన, చాలు ఇంకా ఆపేసేయి, లేరంటారా అలాంటి వాళ్ళు, ఆ దేవుణ్ణి నమ్మింది చాలే, ఇక మందిరానికి వెళ్ళింది చాలే, ఇక ప్రార్థన చేసింది చాలే, ఆ బైబుల్ పట్టుకొని మోసింది చాలే, ఇంక ఆపేసేయి అనేటటువంటి సమాజం లేదంటారా? ఖచ్చితంగా ఉందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, దేవుని మందిరానికి వస్తున్నావని, ప్రార్థన చేస్తున్నావని, బైబుల్ చదువుతున్నావని, దాన్ని ఒక నెపముగా ఎంచి, ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు, చిన్న ఇరుకు వస్తే చాలు, కొంచెం ఇబ్బంది వస్తే చాలు, ఏమంటున్నారు తెలుసా, ఎందుకు వచ్చిందో తెలుసు ఈ కష్టం, నువ్వు మందిరానికి వెళ్ళావుగా అందుకే ఈ కష్టం వచ్చింది, ఆ దేవుణ్ణి నమ్మావుగా అందుకే కష్టం వచ్చింది, ఆ మందిరానికి పోయావుగా అందుకే నీకు కష్టం వచ్చింది, వద్దు వద్దు అంటున్న ఆ బైబుల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావుగా అందుకే కష్టం వచ్చింది, ఏమిటండి ఇది? ప్రభువుని నమ్మితే కష్టాలు వస్తాయా? ప్రభువు నమ్ముకున్నందుకు రోగం వస్తుందా? ప్రభువు నమ్ముకున్నందుకు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతారా? మరో ఒక సహోదరి పాపం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంది చేస్తుంది, ఉద్యోగం రాలా, ఆ సహోదరి ప్రభువు నమ్ముకుంది, ఇంటిల్లా పాది ఒకే కూత, ఇంటిల్లా పాది ఒకే పాట, వెళ్ళి వెళ్ళి ఆ దేవుణ్ణి నమ్ముకున్నావుగా అందుకే నీకు ఉద్యోగం రావటల్లా, ఏమిటండి ఇది? ఆ చర్చికి పోతున్నావుగా, ఆ మందిరానికి వెళ్తున్నావుగా అందుకే నీ బ్రతికిలా ఏడ్చింది. అయితే ఒక మాట నన్ను అడగనివ్వండి, ఎంతమంది మందిరాలకు వెళ్ళి, ఎంతమంది దేవాలయాలకు వెళ్ళి, ఎంతమంది దూర దూర ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, అలా వెళ్ళి దర్శనానికి వెళ్ళి వస్తున్నప్పుడు ఎంతమంది రోడ్డు మీద దుర్మరణం పాలు కాలేదు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోలేదు? మందిరానికి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి వస్తున్నప్పుడు లేక వెళ్తున్నప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చూసి మనం ఏమనుకున్నాం మనసులో? ఎన్నోసార్లు ఇలాంటి వార్తలు పేపర్లో నేను చదివినప్పుడు, అయ్యో 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 అయ్యో, కుటుంబం కుటుంబం ప్రాణం పోయిందే అని జాలిపడ్డామే తప్ప, బాధపడ్డామే తప్ప, ఇంకెవరూ కూడా ఆ మందిరానికి వెళ్ళకండి, ఆ మందిరానికి వెళ్ళారు కాబట్టి అలాగయ్యింది, ఆ క్షేత్రానికి వెళ్ళారు కాబట్టి అలా అయ్యింది, ఆ దర్శనానికి వెళ్ళారు కాబట్టి అలా అయ్యింది అని ఏ క్రైస్తవుడు అనడే? ఎందుకని? ఆ క్రైస్తవుడు చదివేటటువంటి గ్రంథము విలువలు కలిగిన గ్రంథము. తోటి వాణ్ణి ప్రేమించమని, తోటి వాణ్ణి గౌరవించమని నేర్పించిన గ్రంథం ఇది. ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది ఆయా ప్రాంతాల్లో, ఆయా నమ్మకాల్లో, వాళ్ళ వాళ్ళ దర్శనాల్లో వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోలేదండి? అలా ప్రాణం పోయినప్పుడు మనమేమైనా అరుస్తున్నావా, కేకలేస్తున్నావా? చాలే, ఆ దేవుణ్ణి నమ్మారు కాబట్టి, ఆ మందిరానికి వెళ్ళారు కాబట్టి, అక్కడికి వెళ్ళారు కాబట్టి మీకు కష్టం వచ్చింది, మీకు యాక్సిడెంట్ అయ్యింది, మీ జీవితంలో ఈ నష్టం వచ్చింది, అక్కడికి వెళ్ళారు కాబట్టి, ఏ ఒక్క క్రైస్తవుడు అండే? మరి క్రైస్తవ మందిరానికి ఎవరైనా ఒకళ్ళు వస్తే, బైబుల్ని తెరిచి చదివితే, ప్రభువుకి ఎవరైనా ప్రార్థన చేస్తే, అదిగో ఆ ప్రభువు ప్రార్థన చేసావుగా అందుకే నీకు కష్టం వచ్చింది, ఊరుకోండి, విలువలు లేకుండా మాట్లాడకండి. వీళ్ళెవరూ కూడా కష్టం వస్తే కనీసం అదనికి వచ్చి ఆదరించను కూడా ఆదరించరు వీళ్ళు. నా కష్టంలో, నా నష్టంలో, నా ఇరుకు ఇబ్బందుల్లో నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు, కానీ నీతి కబుర్లు మాత్రం బాగానే చెప్తారు. ఎవరికి కావాలి నీతి కబుర్లు? ఎవరికి కావాలి అదనపు ప్రసంగాలు? మానవత్వాన్ని మరిచి మాట్లాడకండి. ప్రభువు నమ్ముకొని బాగుపడిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, కానీ నా ప్రభువు నమ్మి పాడైపోయిన వాడు ఇప్పటివరకు ఒక్కడు కూడా లేడో. ప్రార్థన చేస్తున్న నిన్ను నా ప్రభు విడిచిపెట్టి వెళ్ళడు, ప్రభువు సన్నిధిలో మొరపెడుతున్న నిన్ను నా ప్రభు అనాథగా విడిచిపెట్టి వెళ్ళడు, ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు.